ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు శంకర్ మిశ్రాకు బెయిల్ లభించింది. శంకర్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. మంగళవారం 100,000 రూపాయల బాండ్ పూచీకత్తుతో శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ఇంతకు ముందు మెజిస్టీరియల్ కోర్టు శంకర్ కు బెయిల్ నిరాకరించడంతో దాన్ని సవాల్ చేస్తూ పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించాడు శంకర్ మిశ్రా. నవంబర్ 26 న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా వీరంగం చేశాడు. వృద్ధురాలైన ఒక తోటి ప్రయాణికురాలిపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. అతని తీరును వ్యతిరేకిస్తూ జనమంతా ట్వీట్లు చేశారు. దీనిని తీవ్రంగా తీసుకున్న బాధితురాలు ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు శంకర్ మిశ్రాను అరెస్ట్ చేశారు. కాగా ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన దగ్గర డబ్బులు తీసుకుని రాజీ చేసుకుందని, ఇంకా డబ్బులు కావాలనడంతో తాను నిరాకరించానని, అందుకే నెల రోజుల తర్వాత కేసు పెట్టిందని నిందితుడు ఆరోపించాడు. ఆ తర్వాత మహిళ అనారోగ్యం కారణంగా మూత్రం పోసుకుని తనపై కేసు పెట్టిందని మరో ఆరోపణ చేశాడు శంకర్ మిశ్రా. ఈ ఘటనతో అంతర్జాతీయ వేదికలపై దేశ పరువు తీశారని వాదిస్తూ ఢిల్లీ పోలీసులు నిందితుడికి బెయిల్ ను వ్యతిరేకించారు. ఇందుకు స్పందించిన కోర్టు నిందితుడు చేసిన పని అసహ్యంగా ఉందని, అయితే చట్టానికి లోబడి వ్యవహరించాలని, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.